हेलो एवरीवन, ई वीडियो में हम टीएस एमसेट एंड एपी एमसेट 2022 की एए स्टूडेंट्स की मन की फ्री सीट वस्तुंदी सी ఇక్కడ ఫ్రీ సీట్ ఏంటి అంటే ఫుల్ ఫ్రీ రియంబర్స్‌మెంట్ ఎవరెవర్కి వస్తుందో ఆ డీటెయల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం సి దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి దట్ ఇస్ మీ యొక్క ర్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క కేటగిరీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క ఇంటర్మీడియట్ కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీ యొక్క ఇన్కమ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను దానికంటే ముందు సి On our website, we have uploaded A to Z all engineering colleges cutoffs for both AP and TS. Okay, so AP and TS ki anit ki kuda unnai. Plus, manam TS ki web options generation. Okay, so web options direct ga miru MM web options petkovali miyoka category ni base chesukoni. Avanni details kuda manaka website lo unnai. Daniki sambandhinchina videos kuda manaka YouTube channel lo unnai. Miru complete ga chudavachu. See, ela chudali sir adante. First, mayaka website ki vellandi. Dantlo miku akkada complete ga left side lo tab kanipistundi. Okay. So this is our website. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ TSMC 2022 ఆల్ కేటగిరీస్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఓకే దానిపైన ఓకే దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మీ యొక్క కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ మీరు బీసీసీ అయ్యారు అనుకోండి సో ఇలా బీసీసీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీకు అన్ని కోర్సెస్ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్ వచ్చేస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ రేంజ్ లో ఏమేం కాలేజెస్ వస్తాయో అవి చూడాలి బట్ సి రిమెంబర్ వన్ పాయింట్ హియర్ ఏంటి అంటే మీ యొక్క ర్యాంక్ రేంజ్ కంటే కూడా మంచి కాలేజెస్ కు కూడా ఖచ్చితంగా ఆప్షన్స్ ఇవ్వాలి సపోజ్ మీ యొక్క ర్యాంక్ 40,000 అనుకోండి సపోజ్ మీ యొక్క ర్యాంక్ 60,000 వచ్చింది అనుకోండి సో ఇక్కడ చూసేసి దీనికంటే కింద ఉన్న కాలేజెసే కాకుండా ఏం చేయాలి దీనికంటే పైన ఉన్న కాలేజెస్ కి కూడా ఖచ్చితంగా ఆప్షన్స్ ఇవ్వాలి సో మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి పైన ఉన్న కాలేజెస్ లో కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు ఇలా మీకు కంప్లీట్ గా అన్ని బ్రాంచెస్ యొక్క వెబ్ ఆప్షన్స్ ని జనరేట్ చేసుకోవచ్చు మన యొక్క వెబ్సైట్ నుండి సో ఇప్పుడు మనం ప్రీ సీట్ డీటెయిల్స్ చూద్దాం సో ప్రీ సీట్ కి సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి సి ఎవర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫస్ట్ మనం చూద్దాం ఫస్ట్ యూ షుడ్ బి ఎస్సీ ఆర్ ఎస్టీ స్టూడెంట్ దాంతో పాటు మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంది కదా బిలో 2 లాక్స్ ఉండాలి దాని తర్వాత ఒకవేళ మీరు బీసీ కానీ ఈబీసీ కానీ మైనారిటీ అయితే ఒకవేళ రూరల్ ఏరియాలో ఉంటున్నారు అంటే విలేజెస్ లో ఉంటున్నారు సో యువర్ ఇన్కమ్ షుడ్ బి 1,50,000 ఆర్ బిలో ఓకేనా 1.5 లాక్స్ ఏదైతే ఉంది కదా 1.5 లాక్స్ కంటే తక్కువ ఉండాలి నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి ఒకవేళ మీరు బీసీ అండ్ ఈబీసీ అండ్ మైనారిటీ అయ్యారు బట్ అర్బన్ ఏరియాలో ఉంటున్నారు అప్పుడు మీ యొక్క ఇన్కమ్ 2 లాక్స్ వరకు కూడా ఉండవచ్చు ఆర్ దానికంటే తక్కువ ఉండాలి ఓకే సో దెన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు ఏదైనా డిసెబిలిటీ ఉంది ప్లస్ మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1 లాక్ ఆర్ దానికంటే తక్కువ ఉంది సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది మీరు ఎలిజిబుల్ అవుతారు ఫీ రియంబర్స్మెంట్ కి సి ఎంత 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 వస్తుంది అని ఇంకా నేను చెప్పట్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చెప్పేస్తాను ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరికి ఎంత రియంబర్స్మెంట్ వస్తుంది అని నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సి 75% అటెండెన్స్ ఉండాలి దట్ ఈస్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఓకేనా సెకండ్ ఇయర్ లో అది అప్లికేబుల్ అవుతుంది ఇప్పుడే కాదు ఓకే సో దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీస్ సో ఈ స్టూడెంట్స్ అందరు కూడా మీకు ఎలిజిబుల్ ఒకవేళ ఓసీ అవుతే అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ అండ్ ఇన్కమ్ కండిషన్స్ సేమ్ ఇన్కమ్ కండిషన్స్ అక్కడ అప్లై అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏఏ స్టూడెంట్స్ కి ఎంత ఎంత వస్తుంది ఫస్ట్ కండిషన్ ఆల్ ఎలిజిబుల్ ఎస్సీ అండ్ ఎస్టీ మైనారిటీ క్యాండిడేట్స్ ఓకే ఆల్ ఎలిజిబుల్ అంటే ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నారు అంటే వారి ఎస్సీ అండ్ ఎస్టీ వారికి ఏముంది ఇన్కమ్ ఏదైతే ఉంది కదా 2 లాక్స్ ఆర్ బిలో ఉంది ఒకవేళ బీసీ ఆర్ ఈబీసీ అవుతే ఓకే ఒకవేళ మైనారిటీ అవుతే ఒకవేళ మైనారిటీ అయితే అక్కడ ఈ రెండు కండిషన్స్ ఓకేనా ఒకవేళ రూరల్ ఏరియాలో ఉంటే 1.5 లాక్ కంటే తక్కువ ఉంది అర్బన్ ఏరియాలో ఉంటే వారికి 2 లాక్స్ కంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తక్కువ ఉంటే అప్పుడు మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది నెక్స్ట్ మనం కండిషన్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఓకే ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఒకవేళ వీళ్ళని వదిలేసి అంటే ఓసీ స్టూడెంట్స్ అయినా సరే ఓకే ఓసీ స్టూడెంట్స్ అయినా పర్లేదు బట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో కానీ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజెస్ లో కానీ చదివి ఉంటే వారికి కంప్లీట్ గా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ర్యాంక్ అండ్ కేటగిరీ ఓకేనా ఏ కేటగిరీ అయినా సరే ఒకవేళ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో చదివి ఇన్కమ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి కదా సో ఈ రెండింటికి మ్యాచ్ అవ్వాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అంటే ఇక్కడ చెప్పిన కేటగిరీస్ కాకుండా ఓకేనా ఇక్కడ చెప్పిన కేటగిరీస్ వారికి అయితే ఎలాగూ ఈ కండిషన్స్ ని అప్లై చేసేస్తే మనకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది సో ఈ కేటగిరీస్ కాకుండా ఒకవేళ మీరు ఓసీ ఓకే
మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి బిలో 10,000 ఉంది, ఓకే. సో 10,000 కంటే ర్యాంక్ మీరు తక్కువ తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. కన్క్లూజన్ మనం చూసుకున్నట్టయితే, మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ అవుతే, మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2 lakhs బిలో ఉండాలి. బీసీ ఆర్ ఈబీసీ ఆర్ మైనారిటీ అవుతే 1.5 lakhs ఉండాలి ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, అండ్ ఒకవేళ మీరు అర్బన్ ఏరియాలో ఉంటే 2 lakhs బిలో ఉండాలి. దాని తర్వాత ఏదైనా డిసెబిలిటీ ఉంటే, ఇన్కమ్ 1 lakh బిలో ఉంటే మీకు మీరు ఎలిజిబుల్ అవుతారు ఫీ రియంబర్స్మెంట్కి. దాని తర్వాత ఇది సెకండ్ ఇయర్ కండిషన్. ఓకే, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయ్యారు, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, సో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే, అంటే ఈ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ సాటిస్ఫై అయ్యాలి. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చూడకుండా ఒకవేళ మీరు గవర్నమెంట్ కాలేజెస్లో చదివి ఉంటే మీకు కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఒకవేళ ఈ కండిషన్స్ని మళ్ళీ సాటిస్ఫై చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ, ఓకేనా, ఏ కేటగిరీ అయినా సరే ఒకవేళ మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి 10,000 బిలో ఉంటే కూడా మీకు కంప్లీట్గా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఇంక్లూడింగ్ ఓసీ వారికి కూడా. ఒకవేళ మీరు ఓసీ అయ్యారు, దాని తర్వాత మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 10,000 బిలో ఉంది, అంటే మీకు కంప్లీట్గా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫ్రీ సీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.